హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టాప్ 10 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఫ్యాక్ట్ నెంబర్ 1, మీ రెండు చెవులు ఏ చెవు బాగా పనిచేస్తుంది అంటే మీరు ఏమని చెప్తారు? రెండు చెవులు ఒకేలా పనిచేస్తాయి అనుకుంటారు కదా, కానీ ఇది మీకు తెలుసా, మన రెండు చెవులు ఒకేలా పనిచేయవు. మాటలు వినడంలో కుడి చెవు బాగా పనిచేస్తుంది, అదే మ్యూజిక్ వినడంలో అయితే లెఫ్ట్ ఇయర్ బాగా పనిచేస్తుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 2, నార్త్ కొరియా లీడర్ కిమ్ జాంగ్ ఉన్ యొక్క రూల్స్ చాలా వినే ఉంటారు. అయితే అక్కడ రూల్సే కాదు, కొన్ని సంఘటనలు కూడా చాలా వింతగా ఉంటాయి. అందులో ఒకటి ఏంటంటే, 2017 నార్త్ కొరియాలో ప్రజలకి తన మీద ఉన్న ప్రేమ డైవర్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఏకంగా మదర్స్ డేనే బ్యాన్ చేశారంట. ఫ్యాక్ట్ నెంబర్ 3, నాన్న మన ఇంట్లో ఇంటర్నెట్ ఇంత వీక్గా ఉందేంటి అనే ఒక అమ్మాయి చేసిన కామెంట్కి దేశానికి అతి తక్కువ ధరకే 4G మొబైల్ సర్వీస్ని తెచ్చింది. 2011 ముఖేష్ అంబానీ కూతురు ఈషా అంబానీ సెలవుల కోసం బయటకు వచ్చారు. ఏదో అవసరం కోసం అప్లోడ్ చేసేందుకు నెట్ స్పీడ్ వేగంగా లేకపోవడంతో తండ్రితో విసుక్కుంటూ అన్న మాటలకు ముఖేష్ అంబానీ ఆలోచిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అదే రిలయన్స్ జియో. ఆమె కోసం తండ్రికి అయిన ఖర్చు ఎంతో తెలుసా? దాదాపు $31 బిలియన్. ఫ్యాక్ట్ నెంబర్ 4, ఫ్యాన్స్ని సంపాదించడం అంత ఈజీ అయిన విషయం కాదు. తండ్రి మెగాస్టార్ అయినప్పటికీ తన యాక్టింగ్తో తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నాడు. రామ్ చరణ్ రీసెంట్గా రాజమౌళి డైరెక్షన్లో రిలీజ్ అయిన RRR మూవీతో తన టాలెంట్ని బయటపెట్టాడు. చెర్రీ లాంటి గ్రేట్ యాక్టర్కు గ్రేట్ ఫ్యాన్ అయిన జైరాజ్ చరణ్ బర్త్డేకు ఒక స్పెషల్ గిఫ్ట్ను ఇచ్చారు. అది ఏంటంటే, 3 బ్యాక్ ఒక ల్యాండ్ తీసుకొని అందులో వరి పంటలు పండించారు. అది రామ్ చరణ్ ఫేస్ వచ్చేలా పండించి ఆ పంటను రామ్ చరణ్కు గిఫ్ట్గా ఇవ్వాలి అని డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టే రామ్ చరణ్ ఆర్ట్ను పండించి తనకు రామ్ చరణ్ అంటే ఎంత ఇష్టమో చెప్పాడు. అయితే నిజంగా ఇలాంటి ఫ్యాన్స్ ఉండడం చాలా గ్రేట్ కదా. ఫ్యాక్ట్ నెంబర్ 5, KTM ఈ కంపెనీ తయారు చేసే సూపర్ బైక్స్కి యూత్లో మామూలు క్రేజ్ లేదు. చాలామంది మిడిల్ క్లాస్ అబ్బాయిలకి ఈ బైక్ కొనడం ఒక కళ లాంటిది. అయితే KTM బైక్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటో మీకు తెలుసా? ఒకసారి వీడియోని పాజ్ చేసి ఈ పేరును చదవండి. ఈ పదాలని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మోటార్ సైకిల్ అని అర్థం వస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 6, విజయ్ దేవరకొండ టాలీవుడ్ రౌడీ స్టార్. మనందరికీ విజయ్ దేవరకొండ మంచి యాక్టర్గా మాత్రమే తెలుసు. అయితే తను కేవలం యాక్టర్ మాత్రమే కాదు, డైరెక్టర్ కూడా. అవును, విజయ్ దేవరకొండ అంతగా ఫేమస్ అవ్వకముందు షార్ట్ ఫిలిమ్స్ను నటించేవాడు అనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కేవలం యాక్టింగ్ మాత్రమే చేసేవాడు కాదు, మన రౌడీ స్టార్ ఒక షార్ట్ ఫిలింని డైరెక్షన్ కూడా చేశాడంట. అయితే ఆ షార్ట్ ఫిలిం పేరు ఏంటో తెలుసా? మేడం మీరేనా అనే షార్ట్ ఫిలింని 2011 డైరెక్షన్ చేశాడంట. ఫ్యాక్ట్ నెంబర్ 7, 1954 అల్బామా స్టేట్లో ANHS అనే ఆవిడ ఇంట్లో నిద్రపోతున్న సమయంలో అంతరిక్షం నుండి ఒక ఉల్క వేగంగా గంటకు 200 కిలోమీటర్ల స్పీడ్తో ఆవిడ ఇంటికి ఉన్న రూప్ మీదుగా వేగంగా వచ్చి ఆమె కడుపుకు తగిలింది. ఆ ఉల్క బరువు 3.8 kgs ఉంటుంది. అలాగే ఆ ఉల్క 450 కోట్ల క్రితం నాటిదంట. ఇప్పటి వరకు చరిత్రలో ఒక ఉల్కున్న మనిషిగా ఈవిడకి రికార్డ్ ఉంది. ఒక ఉల్క ఢీకొట్టిన తర్వాత ఈమె చాలా ఫేమస్ అయిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 8, నాగ చైతన్య అక్కినేని వారసుడిగా టాలీవుడ్లో ఎంటర్ అయిన మంచి యాక్టర్. ఎన్నో రొమాంటిక్ మూవీస్తో మంచి హిట్స్ కొట్టాడు. అయితే మీకు తెలుసా, చాలామంది కుర్రోళ్ళలాగానే నాగ చైతన్యకు కూడా బైక్ రైడింగ్ అంటే ఇష్టమంట. చాలామంది సెలబ్రిటీస్ వాళ్ళ కార్స్లో బయటకు వెళితే నాగ చైతన్య మాత్రం తన BMW బైక్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అంతేకాదు, బయట కూడా చాలా సింపుల్ మరియు హంబుల్ లైఫ్ని గడపడానికి ఇష్టపడతాడంట. మరి మీకు నాగ చైతన్య అంటే ఇష్టమో లేదో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇప్పుడు మీకు హిస్టరీని క్రియేట్ చేసిన ఒక టాలీవుడ్ సాంగ్ కోసం చెప్తాను. మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన అలా వైకుంఠపురం మూవీ అందరూ చూసే ఉంటారు. అందులో పుట్టబొమ్మ సాంగ్ అందరూ వినే ఉంటారు కూడా. ఆ సాంగ్ గ్లోబలీ టాప్ మోస్ట్ సాంగ్స్లో 15th సాంగ్గా నిలిచింది. మరియు రాముల సాంగ్ 49th పొజిషన్ని దక్కించుకుంది. ఈ సాంగ్కి యూట్యూబ్లో 700 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇంతకీ మీకు ఏ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 10, విరాట్ కోహ్లీ. ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. వన్ ఆఫ్ ద బెస్ట్ ఆల్ టైమ్ క్రికెటర్ ఇన్ ఇండియా
అయితే ఈ మధ్య టెస్ట్ క్రికెట్ కెప్టెన్ నుంచి తప్పుకున్న కోహ్లీ టెస్ట్ క్రికెట్స్ లో ఇండియాకి బెస్ట్ కెప్టెన్ గా రికార్డు సాధించాడు. విరాట్ కోహ్లీ ఆడిన 68 మ్యాచెస్ లో 40 మ్యాచెస్ విజయం సాధించాడు. 58.8% విన్ రేషియోతో గంగూలీ మరియు ధోనిని కూడా వెనక్కి నెట్టాడు. విరాట్ అలాగే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా మొత్తం ప్రపంచంలోనే 3వ స్థానంలో నిలిచాడు. మరి మీలో ఎంతమందికి విరాట్ కోహ్లీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి.